వెల్కమ్ టు మన్ ఛానల్. ఈరోజు టాపిక్ థంబ్నెయిల్ మీద చూశారు కదా, లక్కీ వ్యాపారాలు అంటే లక్కీ బిజినెస్. ఇది ఎలా ఉంటుంది న్యూమరాలజీ పరంగా అంటే, అసలు న్యూమరాలజీ పరంగా అసలు ఇన్ని విషయాలు ఉన్నాయో లేవో తెలియదు కాబట్టి పాత వాళ్ళు కొత్త వాళ్ళు కలిపి చెప్తున్నాను. బిజినెస్ చేసే ముందు మొట్టమొదలు రెండే రెండు ప్రశ్నలు వేసుకోవాలి. సార్, నేను ఒక వ్యాపారం కొత్తగా చేయాలనుకుంటున్నాను, అంటే అది ఫర్మ్ ఒకటి ఉంటుంది, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒకటి ఉంటుంది, ఈ బిజినెస్ చేయబోతున్నాను అంటే నాకు ఏ బిజినెస్ చేస్తే కలిసి వస్తుంది, ఒకటి లక్కీ వ్యాపారం అది. సో మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి, మీ పేర్లను బట్టి మీకు ఒకటి కాదు రెండో మూడో ఉంటాయి. ఫలానా ఈ జనరల్ స్టోర్ పెట్టుకోండి, లేకపోతే ఫ్యాన్సీ స్టోర్ పెట్టండి, లేకపోతే మీరు ఫైవ్ స్టార్ హోటల్ పెట్టుకోండి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పెట్టుకోండి, అన్ని రకాల బిజినెస్. రెండో మూడో లక్కీ వ్యాపారం చేస్తే దాంట్లో మీకు ఏది నచ్చితే ఆ వ్యాపారం పెట్టుకోవటం, దానివల్ల విజయం వస్తుంది. రెండవది ఏంటంటే, కొంతమంది బిజినెస్ మొదలుపెట్టగానే వీళ్ళ దగ్గర డబ్బు అన్ని ఉన్నాయి కాబట్టి సొంతంగా డైరెక్ట్ పెట్టేస్తారు. సో వీళ్ళకి ఎక్కడో ఒకరు హెల్పింగ్ కావాలన్నమాట, పార్ట్నర్ ఒకరు ఉంచుకోవాల్సి వస్తుంది. రెండో వాళ్ళు ఏం చేస్తారంటే, నా దగ్గర 10 లక్షలు ఉంది, మా ఫ్రెండ్ దగ్గర 3 లక్షలు ఉన్నాయి, ఆయనకు ఆఫీస్ ఉంది లేదా నాకు ఆఫీస్, మీ ఇద్దరం కలిసి పెట్టుకుంటున్నాం, ముగ్గురు పార్ట్నర్స్లు పెట్టుకుంటున్నాం అంటారు. సో తెలియకుండా అంటే వితౌట్ కన్సల్టెన్సీ, అంటే ఈ ముగ్గురు మనకు కలుస్తుందా లేదా, పొత్తు ఉందా లేదా అనుకుంటారు. మ్యారేజ్ కంపాటిబిలిటీ లాంటిదే. సో ఈ పార్ట్నర్షిప్ ఉందా లేదా అనుకుంటారు. ఒకవేళ మీరు డిసైడ్ చేసుకున్నారు అప్పుడు ఏం చేయాలి అనేది విడగొట్టను. ముగ్గురు పాటు ఏబీసీ ఉన్నారనుకోండి, ఈ ముగ్గురు పేర్లు కంపాటిబిలిటీ ఎట్లా ఉంది, ఆ వ్యాపారం సరవుతుందా లేదా అని డిసైడ్ చేసి, ఒకవేళ పేర్లు మీకు కలలేదనుకోండి అప్పుడు ఏం చేస్తారు, మీకు వాళ్ళ వైఫ్ లేకపోతే వాళ్ళ కూతురు డాటర్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్, ఆ ఫ్యామిలీ మెంబర్స్ని ఏం చేయాలంటే ఆర్ఓసీ ప్రైవేట్ కంపెనీ అయితే లేదైతే ఫర్మ్ అయితే అది జేసీ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరే మీ పార్ట్నర్స్ బిజినెస్ చేస్తారు. కానీ రిజిస్ట్రేషన్లో మటుకు న్యూమరాలజీ ప్రకారం కంపాటిబిలిటీ దాంట్లో ఉండాలి. ఉంటే అక్కడ రిజిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు కంపాటిబిలిటీ వస్తుంది. ఇక్కడ మీరు మామూలుగా మీరు అనుకుంటున్న కానీ చేయొచ్చు, మీరేమో యాక్టివ్ పార్ట్నర్స్ అవుతారు. మీ మిస్సెస్ పెళ్లి పెడితే వాళ్ళు స్లీపింగ్ పార్ట్నర్స్, అంటే ఓన్లీ రిజిస్ట్రేషన్ దాంట్లో ఉంటుంది. మిగతా డాక్యుమెంట్ కొంచెం బ్యాంక్ అకౌంట్ కూడా ఉంటాయి వాళ్ళ పేరు, మీ ఫ్యామిలీ మెంబర్సే కదా. ది ఓన్లీ మీ ఫ్రెండ్ బదులు ఫ్రెండ్ వైఫ్, ఫ్రెండ్ బదులు వైఫ్ సన్ లేదా మీ సన్, ఈ రెండు చూసుకోవాలి. ఓన్గా చేయాలా, పార్ట్నర్షిప్ చేయాలా. తర్వాత రెండు లక్కీ వ్యాపారాలు ఏమిటి, ఇవి అయిపోయిన తర్వాత దానికి నేమ్ ఉంటుంది. లక్కీ వ్యాపారాలు చేసిన తర్వాత లక్కీ బిజినెస్ కూడా, ఇవన్నీ ఒకే దగ్గర ఉంటుంది, సింగిల్ ప్యాకేజ్లు. సో ముందు దానికి పేరు పెట్టాలి. ఎలాంటి పేరు పెట్టాలంటే మీకు నచ్చేటట్టు సేమ్ వాల్యూ తిన్న ఒక 3-4 పేర్లు దాంట్లో ఉంటాయి శాంపుల్. సో దాంట్లో ఒక పేరు ముందు దాన్ని ట్రై చేయాలి. రిజిస్ట్రేషన్ అవుతుందంటే పెడితే ఒకటి అవైలబుల్ లేదు, ఏ రెండోది మూడోది నాలుగోది, డెఫినెట్గా 4 పేర్లు ఒకటి రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిపోయిన తర్వాత అప్పుడు దానికి మీ బోర్డు ఎలా పెట్టాలి, మీ కార్డు ఎలా పెట్టాలి, దాన్ని మనం ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఏ రోజు బిజినెస్ స్టార్ట్ చేయబోతుంది, ఏ రోజు ఏ ముహూర్తం, ఇవన్నీ కూడా సింగిల్ ప్యాకేజ్లో వస్తాయి. ఈ జాగ్రత్తలు తీసుకొని మంచి స్టెప్ కనుక వేసుకుంటే అది చిన్న వ్యాపారం బిజినెస్ పరమైన ప్రైవేట్ కంపెనీ మీకు ఒక మంచి ఫౌండేషన్ ఏర్పడుతుంది. అంతేగాని ఈ పేరు పెడితే జాతకాల ద్వారా న్యూమరాలజీ ద్వారా వాస్తు ద్వారా పెట్టాం కాబట్టి కోర్టు సంపాదిస్తానని ఎప్పుడు 28 ఏళ్ళు చెప్తున్నాను. ఇది మీకు ఏందో ఒక హౌస్ ప్లాన్ లాంటిది. హౌస్ ప్లానే కానీ ఇల్లు కాదు కదా, మళ్ళీ దాంట్లో అంతా ఇటుక సిమెంట్ కట్టాలంటే మీ స్వయం, తర్వాత మీ స్వయం కృషి, మీ మేనేజ్మెంట్ అవన్నీ కూడా ఉంటాయి. వాటికి కూడా కొంతవరకు గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యాపారాలు చేసే ముందు చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ చూసిన తర్వాత వీడియోల కింద ఆ కాంటాక్ట్ నెంబర్ ఉంది, ఆ కాంటాక్ట్ నెంబర్కి డైరెక్ట్ కాల్ కానీ, అంటే మార్నింగ్ 10 to 7 PM, మార్నింగ్ 10 to నైట్ పూట అర్లీ మార్నింగ్ చేయకండి, మార్నింగ్ 10 to 7 కాల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోండి లేదా వాట్సాప్ ద్వారా తీసుకోండి. కాల్ కలవకపోతే మనకు కూడా పోజ్ ఇవ్వడం దాంట్లో ఉంటాం కదా, ఉదయం పెట్టు. కాల్ కలవలేదనుకోండి సైలెంట్లో ఉంటుంది, వాట్సాప్లో పెట్టండి, ఐ వాంట్ అపాయింట్మెంట్ అని వాట్సాప్లో పెట్టండి, అప్పుడు మీకు ఫోన్ కట్లు వస్తాను. సో వాట్సాప్లో అపాయింట్మెంట్ అడగండి లేదా డైరెక్ట్ కాల్లో అపాయింట్మెంట్. ఇప్పుడు మీకు చెప్పిన ఏవైతే మీకు ఫెసిలిటీస్ చెప్పానో వ్యాపార విజయానికి, ఇవన్నీ మీకు అందించడానికి ఆల్వేస్ ఐఎమ్ రెడీ.